ఇంకొక స్టోరీ చెప్పబోతున్నాను. అందరూ రెడీ ఉన్నారా? Yes. Okay, let's begin. ఒక రోజు ఇంగ్లాండ్ కంట్రీలో ఒక పాప ఉంది. ఆ పాప పేరు టీనా. తనకి 8 ఇయర్స్. అప్పుడు తనకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. టీనా వాళ్ళ డాడీ జూలో వర్క్ చేసేవారు. జూలో ఏముంటాయి పిల్లలు? టైగర్స్ ఉంటాయి, లయన్స్ ఉంటాయి, క్రోకడైల్స్, స్నేక్స్, అన్ని వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా. ఆ పాపకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళ డాడీ జూలో వర్క్ చేసేవాళ్ళంట. టీనాకి వాళ్ళ పప్ప ఒక చిన్న బేబీ ఎలిఫెంట్ కొంతిస్తారంట ఇంటికి. ఎలిఫెంట్స్కి ఏమిష్టం పిల్లలు? బనానాస్ ఇష్టం, ఇంకా షుగర్ కేన్స్ ఇష్టం, ఇంకా కోకోనట్ ఇష్టం కదా. అవన్నీ రోజు తెచ్చి పెట్టేదంట ఎలిఫెంట్కి. ఆ ఎలిఫెంట్కి క్వీన్ అని పేరు పెట్టింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారంట. అప్పుడు క్వీన్ టీనా చూడగానే దాని తొండము, ఇయర్స్ అవన్నీ లేపి తనతో మంచిగా ఆడుకునేదంట. కొన్ని రోజులు అయ్యాక టీనా వాళ్ళ డాడీ చనిపోయారంట. సో సాడ్ కదా. అప్పుడు చనిపోతే వాళ్ళ మమ్మీ, నాకు యానిమల్స్ చూసుకోలేకపోతున్నాను అని ఆ ఎలిఫెంట్ని వేరే సర్కస్ హోల్కి అమ్మేసిందంట. సర్కస్ అంటే మనకు చాలా ఇష్టం కదా. యానిమల్స్ ట్రిక్స్ చేస్తూ ఉంటాయి, వాళ్ళు చేయిస్తారు. అప్పుడు ఆ ఎలిఫెంట్ని సర్కస్ హోల్కి అమ్మేశారంట. తర్వాత టీనా కొన్ని ఇయర్స్లో పెద్ద అయిందంట, మ్యారేజ్ అయిందంట, 2 కిడ్స్ పుట్టారంట. టీనా వాళ్ళ కిడ్ మమ్మీ, మమ్మీ మన ఊరికి సర్కస్ వచ్చిందంట, యానిమల్స్ మంచి ట్రిక్స్ చేస్తాయి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అడిగితే టీనా ఓకే అని చెప్పింది. అప్పుడు వెళ్తే టీనా వాళ్ళ మమ్మీ ఆ సర్కస్ వాళ్ళకి క్వీన్ని అమ్మేసిందంట. ఆ సర్కస్లో క్వీన్ ఉంది, ఆ చిన్న ఎలిఫెంట్ పెద్దదైపోయింది. అప్పుడు ఎప్పుడైతే ఆ ఎలిఫెంట్ టీనాని చూసిందో దాని ఇయర్స్ పైకని, ఎలిఫెంట్కి తొండం ఉంటుంది కదా పెద్దగా, ట్రర్ అంటుంది కదా, అప్పుడు ఆ తొండంతో టీనాని స్మెల్ చేసిందట కాలు చేతులు. అప్పుడు దానికి టీనా అని తెలిసిపోయిందంట, గుర్తుపట్టేసింది అది. అప్పుడు వాళ్ళ కిడ్స్ మమ్మీ మమ్మీ నిన్నేమన్నా చేసేస్తుందేమో, నిన్నేమన్నా పడేస్తుందేమో వచ్చే వచ్చే మమ్మీ అని వాళ్ళ కిడ్స్ టెన్షన్ పడిపోతున్నారంట. ఆ ఎలిఫెంట్ ఉంది కదా క్వీన్, అప్పుడు అది గుర్తుపెట్టేసింది కదా టీనాని. అప్పుడు ఏం చేయట్లేదంట, ఫ్రెండ్లీగా ఉంటుందంట, ఆంటీ తల మీద ఉన్న క్యాప్ తీసి మళ్ళీ పెట్టేసిందంట. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్, ఆ టీనానైతే క్వీన్ ఎలా మర్చిపోలేదో, చిన్నప్పటి నుంచి 40 ఇయర్స్ వరకు అది మర్చిపోలేదో గుర్తు పెట్టుకొని వచ్చిన తర్వాత మంచిగా రిసీవ్ చేసుకొని ఆడుకుందా. మనం కూడా ఏ శని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎలా అయితే ఆ ఎలిఫెంట్ చిన్నప్పుడు టీనా దానికి కోకోనట్, బనానాస్, షుగర్ కేన్ పెట్టిందో, ఏసే మనకి ఎన్ని ఇచ్చారో కదా, హౌస్ ఇచ్చారు, మంచిగా బెడ్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, మనకు మంచి క్లోత్స్ ఇచ్చారు, పేరెంట్స్ని ఇచ్చారు, గ్రాండ్ ఫాదర్ని ఇచ్చారు, గ్రాండ్ మదర్ని ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చింది ఏసయ్యే కదా. సో మనం ఏసైనప్పుడు మర్చిపోకూడదు, ఏసైనప్పుడు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. నేను మళ్ళీ ఇంకా స్టోరీస్ చెప్పడానికి వస్తున్నాను. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ధన్య నిత్య ప్రశస్త. బాయ్, గాడ్ బ్లెస్.